శనివారం ఆడిన మ్యాచ్లో భారత జట్టు శ్రీలంక పైన 7 వికెట్ల తేడాతో భారీ ఘన విజయాన్ని సాధించింది. అయితే అదే మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా తన సెంచరీ పూర్తి చేసి క్రికెట్ దిగ్గజమైన సచిన్ టెండూల్కర్ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయం గురించి విలేకరులతో కోహ్లీ కొన్ని విషయాలను బయటపెట్టాడు. టీమిండియా జట్టు గురించి, రోహిత్ శర్మ గురించి, అలాగే కొంతమంది ఆటగాళ్ల గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము. మేము సెమీస్లోకి వెళ్తాము అని అనుకున్నాం, కానీ ఇంకా భారీ విజయాలు చేసి వెళ్తామని మాత్రం మేము ఖచ్చితంగా అనుకోలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా రికార్డుల గురించి, స్థానాల గురించి కాదు. మేము మా ఆటని ఎంతవరకు న్యాయం చేయగలం, ఎంత గొప్పగా పరుగులు తీయగలం, ఎలాగ ప్రత్యర్థుల్ని ఓడించి విజయం సాధించాలి అనే దాని మీద దృష్టి పెట్టాము అని చెప్పుకుంటూ వచ్చాడు కోహ్లీ. అయితే మొదటిసారి కాకపోయినా కూడా నేను చాలాసార్లు టీమిండియా తరఫున ఆడుతున్నందుకు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాడిని, కానీ ఈసారి మాత్రం ఆ గర్వం రెట్టింపైందని నేను చెప్పగలను. ఇక మొదటి నుంచి వరల్డ్ కప్లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లో కూడా కెప్టెన్ నేనే, కానీ రియల్ హీరో మాత్రం రోహిత్ శర్మ అని నేను చెప్పచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ అంత గొప్పగా ఆట ఆడాడు కాబట్టి. అయితే మేము ఎప్పుడూ కూడా ఒక విషయం గురించి చాలా స్పష్టంగా ఆలోచిస్తూ ఉంటాము. ఎక్కడైనా సరే ప్రత్యర్థుల కన్నా కూడా మన గురించి మనం ఆలోచించుకోవాలి. మేము పిచ్ గురించి, పిచ్ ఒక సరిహద్దుల గురించి, ఏ షాట్ కొడితే ఎటువైపు 4 లేదా 6 తొందరగా వెళ్తుంది అనే విషయంపై చాలా దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాం. అంతేవిధంగా ఫీల్డింగ్ విషయంలో కూడా ఎవరిని ఎక్కడ ఏ స్థానంలో ఫీల్డింగ్ పెడితే పరుగులు కట్టడి చేయగలమనే విషయాన్ని కూడా మనం వ్యూహరచన చేసుకుంటూ ఉండాలి. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే, తను సెంచరీల వీరుడు, సెంచరీ మీద సెంచరీ చేశాడు. తను ఆడుతున్న సమయంలో నేను గమనించిన విషయం ఏంటి అంటే, పూర్తి స్థాయిగా ఒక షాట్ మీద తను దృష్టి కేంద్రీకరిస్తాడు. బాల్ వేసే ముందే బౌలర్లు ఏ రకంగా ఆ ఒక బాల్ని వేస్తాడు అని ముందుగానే అంచనా వేసుకున్న రోహిత్ శర్మ దానికి తగ్గట్టుగా ఒక 10 సెకండ్లలోనే తన షాట్ని తను ముందుగానే ఊహించుకుంటాడు. తద్వారా ఆ ఒక షాట్ అనేది చాలా ముందుకు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఎన్నో వందల పరుగులు తీయటానికి అది పునాది అవుతుంది. రోహిత్ శర్మ నిజంగా ఈ వరల్డ్ కప్లో అద్భుతమైన ఇన్నింగ్స్ని అందించాడు. ఇక మేము శ్రీలంకతో ఆడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక సెమీస్లో కూడా అంతే గొప్పగా ఆడతామని మేము హామీ ఇస్తున్నాము. ఇప్పుడు మాకు మా విజయం మీద ఒక స్పష్టత వచ్చింది. ఏ విధంగా ఆడితే ఏ రకంగా విజయం సాధిస్తాము అనే దానిపైన మా మొత్తం టీంకి ఒక స్పష్టత వచ్చింది అని చెప్పుకుంటూ వచ్చాడు విరాట్ కోహ్లీ. ఇక సెమీస్లో కూడా మేము అద్భుతంగా ఆడతామని, వరల్డ్ కప్ కొట్టే వరకు నిద్రపోమని చెప్పాడు. ఇక ప్రత్యర్థుల గురించి కన్నా కూడా పిచ్ గురించి, మన ఆట గురించి, మన ఆటలోని స్కిల్స్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పాడు విరాట్ కోహ్లీ. ఇక విరాట్ కోహ్లీ తన ఒక టీం గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు. ప్రతి ఒక్కళ్ళలోనూ కొద్ది కొద్ది విషయంలో కొన్ని లోపాలు ఉన్న మాట నిజమే, కానీ వాళ్ళు మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు గనక చూసుకుంటూ వస్తే అందరూ కూడా వాళ్ళ లోపాలని సరిదిద్దుకుంటూనే వచ్చారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా విషయానికి గనక మనం వచ్చినట్టయితే, తను 1-2 మ్యాచ్లో చాలా తడబడ్డాడు. ఎక్కువగా పరుగులు తీద్దాము అన్న విషయంపై తను దృష్టి కేంద్రీకరించడంతో తను దూకుడుగా ఆడతాడు, కానీ ఒత్తిడిలో ఆ దూకుడుతనం కాస్త అటు ఇటు జరిగి అవుట్ అయ్యే సందర్భాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం తను చాలా నిలకడగా ఆడుతున్నాడు. ఎక్కువగా పరుగులు తీయాలి అన్న దూకుడు ఉన్న క్రికెటర్ ఎప్పుడూ కూడా భారీ ఇన్నింగ్స్ చేస్తాడన్న నమ్మకం నాకుంది. ఆ ఇన్నింగ్స్ ఎక్కడో కాదు, 2019 వరల్డ్ కప్లోనే మీరు చూడగలరు అని నాకు కూడా నమ్మకం ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు విరాట్ కోహ్లీ.